సినిమా చూసి ఇప్పుడే బయటికి వస్తా ఉన్నాం. చాలా సినిమాలు చూసుంటాం కానీ నాకు కూడా ఒక అనుభూతి ఏంటంటే ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్తో కలిసి దర్శకునితో కలిసి ఆ సినిమా చూడడం మేము కూడా మొదటిసారే. అది ఒక అనుభూతి. అది కూడా మన రాయలసీమ బిడ్డలు సినిమా తీస్తే ఆ రాయలసీమ ప్రాంతానికి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ ప్రాంతానికి సంబంధించిన మన పిల్లలే అందులో నటీనటులు కావడం కడప జిల్లా పులివెందుల తాలూకా రొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో కంప్లీట్గా సినిమానంతా పూర్తి చేయడం ఆ సినిమా కూడా ఆ సినిమాలోని కథ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడినటువంటి సంస్కృతి సాంప్రదాయము భూమి వ్యవసాయము ఇక్కడ అలవాట్లు ఆర్థిక ఇబ్బందులు అఫెక్షన్ ఇవన్నీ కలిసి తీయడం ఒక రకంగా చెప్పాలంటే ఒకే ఒక మాటలో జయతర గురించి చెప్పాలంటే నా పల్లెను నేను చూసుకున్నట్టుంది. నా ఊరును నా ఊర్లో నా వాళ్ళను నా బంధువులను స్నేహితులను నా భూమిని నా యాసను నా భాషను నా అలవాట్లను నా ప్రేమను నా కోపాన్ని నా ఇబ్బందిని అంత కలిసి సినిమా చూసిన ప్రతివాడు ఆడియన్స్లో ఎవనికి వాడు నా ఊరిది నా ఊర్లో ఉండే నా వాళ్ళే వీళ్ళు ఇట్టే ఉంటుంది నా ఊరు ఇట్టే ఉంటుంది నా భాష ఇట్టే ఉంటుంది నా సంస్కృతి అని ఎవరికి వారు పూర్తిగా సినిమాకు కనెక్ట్ అయ్యే పరిస్థితి జైత్ర. దేనికోసమైతే సినిమాకు నువ్వు పోతావో అది 100% నాకు దొరికిందని చెప్తున్నా. ఒక రిలాక్స్ ఒక ఫీల్ ఒక సాటిస్ఫాక్షన్ ఒక అనుభూతి అన్నిటికీ మించి ఇంకొకటి ఉంది. ఎక్కడ ఏ సినిమా చూసినా ఏ నవల చదివినా ఏ పుస్తకం చదివినా ప్రతి మనిషి ఎప్పుడు అది గొప్పదని చెప్పగలుగుతాము అంటే కదా 100% కరెక్ట్ నేను చెప్పబోయేది. ఎప్పుడైతే ఆ సినిమా చూసినప్పుడు అందులో నిన్ను నువ్వు ఊహించుకోగలుగుతావో అప్పుడే డైరెక్టర్ గొప్పోడు. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాను ఈ రాయలసీమ బిడ్డలు యువకులు ఫస్ట్ టైం సినిమా తీయడము రావాల్సినంత ప్రచారం రాకుండా ఉంటే వాళ్ళకి ఆ ఇమేజ్ రాలేదేమో నాకు తెలియదు. కానీ ఇది మరొకరు ఎవరో పెద్ద సినిమా బాహుబలి తీసిన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు తీస్తే విపరీతమైనటువంటి ఆదరణ విపరీతం మంచి సినిమా అని చెప్పి చెప్పే పరిస్థితి. మా పిల్లలకు కూడా కాస్త టైం తీసుకునే ఈ సినిమా మంచి గౌరవాన్ని మంచి స్థాయిని మంచి భవిష్యత్తును ఇవ్వడానికి కావాల్సిన సినిమానే ఈ జైత్ర. ఈ సినిమా ద్వారా ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మా బిడ్డలు తీసిన ఈ సినిమా ఈ జైత్రతో ప్రారంభమై వీరి సినీ రంగ ప్రవేశంలో జైత్ర యాత్ర కొనసాగుతుంది. వీరికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సినిమా రాజ్యాన్ని ఏలింది మేమే. సినిమా రాజ్యాన్ని ఏలింది మేమే. మా కడప జిల్లా నుంచే పుట్టింది. కడప జిల్లాలో సురభి నాటక కంపెనీ పుట్టింది రాయచోటి దగ్గర. సినిమా అన్ని సినిమాలను ఏలింది పులివెందుల తాలూకా డిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి మా వాళ్ళే. అది ఫస్ట్ ఇన్నింగ్. ఆ ఫస్ట్ ఇన్నింగ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఒక గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మా పిల్లలు వెళ్తారు ఇక సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా చేసినారు. మాటలు కూడా బాగా రాసినారు. మాటలు రాసినది కూడా మల్లికార్జున డైరెక్టరే. చాలా సినిమా బాగా తీసినాడు. చాలా అబ్జర్వ్ చేసినాడు కదా పిల్లోడు. ఆ పిల్లోడు కడప జిల్లాకు సంబంధించిన యువకుడైనప్పటికి కూడా ఇంకా డెప్త్కు లోపలి పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆ యాసను ఆ భాషను మేము మాట్లాడే తీరును మా మేము తినే భూవా మా మాటలు మా కొన్ని ఊత పదాలు మాకుండేటి అవన్నీ ఇప్పుడు ఎవరైనా చెప్తే కూడా ఇప్పుడుండే ఇక్కడ వాళ్ళు కూడా కొన్ని పదాలు అయితే కనుక్కోలేరు. వీడు మిడిమేళం అనేటి అవి మేమైతే కనుక్కుంటాం. వీడు చాలా మిడిమేళంగా పోతున్నారా అంటాం. అట్లాంటి మాటలు నీ ఎక్క అనే పదాలు ఇవన్నీ కూడా మాకు సంబంధించినటివి మా ఊత పదాలే. సినిమా చూసినంతసేపు ఆధ్యాత్మం నేనైతే మటుకు 100% ఎంజాయ్ చేసిన. 1% కూడా కాదు. నేను దాదాపు సినిమాకు రాక ఓ 10-15 ఏళ్ళు ఉంటాను. ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా బాగానే గమనిస్తూనే ఉంటా. ఇప్పుడునే హీరోలలో కూడా నా ఫేవరెట్ అయితే అల్లు అర్జున్. చాలా న్యాచురల్గా చేస్తాడు వెరీ న్యాచురల్. ఒకప్పుడైతే కమల్ హాసన్, అంతకుముందు అయితే ఎన్టీ రామారావు. ఇట్లా సినిమాల మీద పూర్తి అవగాహన ఉండేవాడిని. ప్రతి మనిషికి పేద మధ్యరేత అన్ని కుటుంబాల వారికి కూడా సినిమా గొప్ప వినోదాన్ని గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. తక్కువ ఖర్చుతో
ఎక్కువ ఆనందాన్ని ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉండే ఒక 3 గంటలు మంచి సినిమాలు. జయత్రల్ లాంటి సినిమాలు ఒక సందేశం కూడా ఉంటుంది. దీంట్లో ఉండే సందేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రాయలసీమ బిడ్డలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ బిడ్డలు మనుషుల పీకలు కోసేది కాదు, అది అబద్ధము. పచ్చటి పైర్లల్లో జీవితాన్ని గడుపుతూ వరి పంటను కోసుకుంటూ పంటను ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తూ ఆ భూమి కోసం అవసరం అనుకుంటే ప్రాణమైన వదలడానికి జీవితమంతా కష్టం చేయడానికి కూడా సంసిద్ధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు అనేది ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఇంకొక రకంగా చెప్పాలంటే మల్లికార్జున డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పాలంటే, ఒక 100 సినిమాలు తీసినోడు మాదిరి తీసినోడు తప్పు పట్టకుండా ఈ సినిమాను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినాడు ఆ ఫిల్లోనని ఎవరే కానీ గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసినాడు. ఇప్పుడు నా పక్కన ఉండేది నవీన్ హీరో, నా పక్కన ఉండేది రోహిణి హీరోయిన్. వీళ్ళు కూడా మా పిల్లలే, ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు ఈ పిల్లోడు, ఈ బాబ ఉత్తరాంధ్ర సంబంధించిన పాప, చాలా బాగా చేసినారు. కంప్లీట్గా ఈ ప్రాంతంలో ఉండే పిల్లలు ఎట్టుంటారో అదే విధమైనటువంటి భాషను, యాసను, స్టైలు అంతా కూడా సినిమాలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి ఇక్కడ డ్రీమ్ బాయ్ అనేట్టున్నాడు. ఇక్కడ అక్కడైతే ఇక్కడ డ్రీమ్ బాయ్ అనేట్టున్నాడు, అక్కడైతే పల్లెటూరు బాయ్ అనేట్టున్నాడు. అక్కడ ఈ బాబు అయితే అక్కడ సినిమాలు కాస్త పెద్దగా కనిపిస్తుంది, ఇక్కడైతే చిన్న పిల్లగా కనిపిస్తుంది. షూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఈ యూనిట్ అండ్ సభ్యులందరికీ కూడా ఈ సినిమా పరంగా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తానా. గొప్ప విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది, సాధించింది, మా మనసును గెలిచింది. ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రతి బిడ్డ ఈ సినిమాను తప్పనిసరిగా చూడాల్సిన సినిమా, చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను చూడాల్సిన సినిమా, చూడాలని కోరుకుంటూ ముఖ్యంగా మన రాయలసీమ, మన కడప జిల్లా, అనంతపురం ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డలను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కూడా జయత్ర సినిమాను చూసి ఈ సినిమా ద్వారా మన పిల్లల జయత్ర యాత్రను కొనసాగించడానికి మీరు ఆశీర్వదించాలా, వారిని అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మనస్ఫూర్తిగా ఈ సినిమాకు రావడానికి కూడా కారణం ఏంటంటే కదా మా పిల్లలను ప్రోత్సహించాలా అని. శరీరంగ ప్రవేశం చేసిన మా పిల్లలు చాలా అద్భుతమైన విజయాలు సాధించాలా, వారికి మాలాంటి వాళ్ళు వెన్ను దన్నుగా నిలబడాలని చెప్పి ఈ సినిమాకు వచ్చినాం. అవసరం అనుకుంటే మా పిల్లలు మాతో కలిస్తే మేము ఫైనాన్స్ చేసి కూడా ఒక సినిమా తీస్తాం. మంచి డబ్బులు వస్తాయని ఆశిస్తానా. ఆల్ ది బెస్ట్, అందరికీ నమస్కారం. నా పేరు సన్నీ నవీన్. జయత్ర సినిమాలో హీరోగా నటించాను. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్ అండి, ఇది నా 2వ సినిమా. గత వారం శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయింది చేశారు. ఆయన ప్రొద్దుటూరులో సినీ హాబ్లో ఫస్ట్ షో మీతో కలిసి చూస్తాను, మీరు అందరు వస్తారా అని అడిగారు. సో చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో మా అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నేను ఈ రోజు వరకు కూడా ఆయన వస్తారో లేదో, ఆయనకి ఎన్ని పనులు ఉండొచ్చు అనే అనుకున్నాను. కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని వచ్చి చాలా ఓపిక్గా 2 గంటల సినిమా చాలా ఎంటర్టైన్ అయ్యి చూడడం జరిగింది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు అండ్ మీ వాల్యుబుల్ టైం మా మీద స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చూసినట్టుగా సార్ గారికి చాలా నచ్చింది అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది సినిమాకి. షోలు అవన్నీ చాలా తక్కువ ఉన్నాయండి, కాకపోతే ఈ వర్డ్ ఆఫ్ మౌత్ తోటే మొత్తం అంత రాయలసీమ అవ్వనివ్వండి లేదా 2 స్టేట్స్లో ఈ వర్డ్ ఆఫ్ మౌతే మా బిగ్గెస్ట్ పబ్లిసిటీ. మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక 10 మందికి చెప్పండి చూడమని చెప్పి ఖచ్చితంగా. ఓకే, ఇది కడప జిల్లాకు సంబంధించిన సినిమా, ఇది ఇలాంటి కోణంలో ఇప్పటివరకు ఎప్పుడు చూపించలేదు రాయలసీమని. సో మీరు అందరు చూసి ఈ సినిమాను ఆదరిస్తారని. అందరికీ నమస్కారం, నా పేరు రోహిణి రేచల్, మాది విజయనగరం. సో ఈ మూవీ మీరు అందరూ మాతో కలిసే చూసుంటారు, మేము చాలా హ్యాపీ. అండ్ శివప్రసాద్ గారు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు మాతో కలిసి చూసారు ఈ మూవీ, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. థియేటర్లో మీ అందరితో పాటు చూస్తుంటే మీరు ఎక్కడ నవ్వుతున్నారు, చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉండే. అండ్ ఇంకేం మాట్లాడడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉండే, చాలా హ్యాపీ. ఇక్కడ అందరూ సపోర్ట్ చేసి ఇంతలా మమ్మల్ని పాజిటివిటీతో ఉంచినందుకు థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు రాచమల్లి గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మాతో కూర్చొని ఆయన సినిమాను వీక్షించారు. ఆయన మాటల్లో, ఆయన కళల్లో నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నా. ఆ విధంగా ఆయన్ను అబ్జర్వ్ చేశాను. పోతే మా హీరో సన్నీ గారు, మేడం రోహిణి మేడం, మా డైరెక్టర్ మల్లికార్జున తోట, ఎడిటర్ విప్లవ నిషేధం,
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పెషలీ ఫణి కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ. నేను ఈ కడపలోనే పుట్టాను, కడపలోనే పెరిగాను, కడపలోనే పెళ్లి చేసుకున్నాను. ఇదే మా డైలాగు. రేపు మీరందరూ కూడా ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటూ తర్వాత నేను ఎక్కువగా మాట్లాడలేను. సక్సెస్ మీట్లో నేను మీతో కలిసి మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్.